హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మనము ఏదైనా అకేషన్స్ కానీ ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి వెళ్తాం కదా, రెస్టారెంట్ లో ఫస్ట్ ఆర్డర్ చేసుకునేది మటర్ పన్నీర్ కానీ ఏమైనా పన్నీర్ స్పెషల్స్ ఆర్డర్ చేసుకుంటాము. ఇంకా రైస్ స్పెషల్స్ పోతే జీరా రైస్, మటర్ రైస్, డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. ఆ రెస్టారెంట్ ఫుడ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా, ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి, మీరు ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి, నేను ఏ మెథడ్లో చేస్తున్నానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. మీరు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మటర్ పన్నీర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఇది కొంచెం చిటపట్లాడిన తర్వాత 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కట్ చేసుకున్న 3 ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ముక్కలు కొంచెం పెద్దవైనా పర్లేదండి, ఫ్రై అవుతాయి. ఇందులో 2 టమాటోస్ను కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలు పెద్దవైనా పర్లేదు, ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటాను. దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ మొత్తాన్ని బాగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఈ కర్రీ కోసము 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో కట్ చేసుకోవచ్చు. కొంతమంది పచ్చిదే మటర్ పన్నీర్లో వేస్తారు, నేను కొంచెం ఫ్రై చేసుకుంటాను పన్నీర్ని. ఇప్పుడు నేను కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. కడాయిలో 1-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని వేడి చేసుకుంటున్నాను. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైపోయింది, నేను కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయనన్నమాట. కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కొంతమంది పన్నీర్ కర్రీలో ఇలాగ పచ్చిదే యాడ్ చేస్తారండి. నేను మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు అనమాట అలా పచ్చిదే యాడ్ చేస్తే, అందుకని చెప్పేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ తీసి పక్కన పెట్టిన తర్వాత మిగిలిన ఆయిల్లో హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ముందుగా మిక్సీ చేసి ఉంచిన పేస్ట్ను, ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటానన్నమాట. వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం స్పైసీకి తగ్గ కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందు మిర్చిని కూడా యాడ్ చేశాను కదా, దానికి చూసి నేను ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా, అంటే 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. పసుపు ముందే యాడ్ చేశానన్నమాట నేను మసాలాలో, ఇప్పుడు పసుపు యాడ్ చేయలేదు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కడాయిని వదులుతుంది కదా మసాలా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను, అదే నాకు ఎక్కువ అనిపించింది. ఇప్పుడు నేను ఇందులో మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన పాల మీద మేగడు ఉంటుంది కదా, అదేనా యాడ్ చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ మనకు రెస్టారెంట్లో కూడా దొరకదనమాట, అంత బాగుంటుంది. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మసాలాని కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ముందుగా నేను మటర్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మటర్ని నేను ఫ్రై అవుతున్న మసాలాలో వేసి బాగా కలుపుకొని బాయిల్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ 1/2 బాయిల్ అయిన మటర్ ఇది.
దీనికి మూత పెట్టి 3-4 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఎంత బాగా కనిపిస్తుందో. దీన్ని బాగా కలుపుకుంటున్నాను నేను. ఆయిల్ ఎంత పైకి తేలుతుంది ఈ విధంగానే కుక్ చేసుకుంటూ ఉంటే మనం. ఇందులో 1 టేబుల్ స్పూను పనీర్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకొని మరో 2 మినిట్స్ ఈ విధంగానే కుక్ చేసుకుంటాను. ఈ పన్నీర్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, యాడ్ చేసుకోండి. ఇందులో కసూరి మేతి కూడా యాడ్ చేస్తారు, నేను ఎక్కువ ఇష్టపడను అనమాట కసూరి మేతి, అందుకని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో నేను ఫ్రై చేసి ఉంచిన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మరో 2 మినిట్స్ ఈ విధంగానే బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మసాలా మొత్తం బాగా పన్నీర్ ముక్కలకు పడుతుంది, ఉప్పు కారం అందు టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ మెథడ్లు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి నా పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకుంటాను. కొత్తిమీర వేసేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఇంత థిక్నెస్ అవసరం లేకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను రోటీలకి రైస్లకి ఈ థిక్నెస్ మా ఇంట్లో ఇష్టపడతారు, అందుకే ఈ విధంగా చేసుకున్నాను. నా పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కాంబినేషన్ నేను మటర్ జీరా రైస్ ప్రిపేర్ చేసుకుంటాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది దీని కాంబినేషన్. ఇప్పుడు నేను మటర్ జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఇందులో 10 నిమిషాల ముందు నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ జీరాను యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో నేను మటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 కప్ మటర్ యాడ్ చేశాను. ఇంచుమించు 150 గ్రామ్స్ మటర్ ఉంటుంది ఇది. ఇది ఫ్రెష్ మటర్ అండి. ఫ్రెష్ మటర్తోనే నేను ఈరోజు పన్నీర్ మసాలా మటర్ పన్నీర్ ప్లస్ జీరా మటర్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాను ఒక 3-4 మినిట్స్. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను వాష్ చేసి ఉంచిన రైస్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ను నేను ఒక 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ ఒక్కొక్క మెతుక్కు అంటుకోదన్నమాట, విడివిడిగా వస్తుంది. ఇందులో నేను రైస్కు సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. నేను పింక్ సాల్ట్ యూజ్ చేశానండి, నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్కి 1.5 కప్ వాటర్ చొప్పున నేను వాటర్ ఎసరు యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటాను. రైస్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఈ రైస్ పన్నీర్తోనే కాకుండా పెరుగు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇది కాంపిటీషన్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది, ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది రైస్ వెరైటీ. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. రైస్ అయిపోయింది, విజిల్స్ వచ్చేసాయి, రైస్ అయిపోయింది. చూడండి నా రైస్ రెడీ అయిపోయింది, మటర్ జీరా రైస్. చాలా పొడి పొడిగా వచ్చింది రైస్, చాలా బాగుంది.
ఇందులో నేను కొంచెం కొత్తిమీర చల్లేసి కలిపేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మటర్ పన్నీర్ అండ్ మటర్ జీరా రైస్ రెడీ అయిపోయాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.